Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Korika, Tollywood Tiriste, Chandrababuku, Big Shark. ఎట్టకేలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలపై చర్చించారు. గతంలో ఎన్నడూ సీఎం జగన్ తో కలిసేందుకు రాని మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు కూడా ఏపీ ముఖ్యమంత్రితో కలిసి టాలీవుడ్ సమస్యలపై మాట్లాడారు. సమావేశం అనంతరం త్వరలోనే సినీ పరిశ్రమ గుడ్ న్యూస్ వింటుందని హీరోలు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ కోరినట్లు టికెట్ ధరలు పెంచేందుకు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కోరినట్లు పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్, తాను కూడా టాలీవుడ్ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం విశేషం. అందులో ముఖ్యమైనది సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడం. అందులోనూ సినీ పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్ కీలక ప్రతిపాదన. ఈ విషయంలో ఆయన ఒక రకంగా టాలీవుడ్ ప్రముఖులను రిక్వెస్ట్ చేశారు. నిజానికి ఏపీలో ఉన్న అతిపెద్ద నగరం, మరింత అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉన్న నగరం విశాఖనే అని సీఎం జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అందుకే ఏపీ పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టింది. కానీ కొన్ని కారణాలతో కొన్ని నెలల క్రితం అసెంబ్లీ నుంచి ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి సమగ్రంగా ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోందనే వార్తలు వచ్చాయి. అయితే అసెంబ్లీలో విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనే అంశంపై బిల్లు పెట్టినా పెట్టకపోయినా విశాఖను ఏపీ రాజధాని అనేలా అభివృద్ధి చేయాలనే దిశగా సీఎం జగన్ ఆలోచనలు ఉన్నాయి. తాజాగా ఏపీ సినీ పరిశ్రమ విశాఖకు రావాలని, అలా చేస్తే అక్కడ స్టూడియోలు కట్టుకునేందుకు అందరికీ స్థలాలు కూడా ఇస్తానని వారికి పెద్ద ఆఫర్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి. సాధారణంగా సీఎం జగన్ ఈ స్థాయిలో వారికి ఆఫర్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే విశాఖను ఏపీ రాజధానిగా మార్చడంతో పాటు ఆ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే సీఎం జగన్ టాలీవుడ్ ప్రముఖులకు ఈ రకమైన ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే సీఎం జగన్ ప్రతిపాదనలకు టాలీవుడ్ నుంచి సానుకూల స్పందన వస్తే ఏపీ రాజధానిగా అమరావతినే ఎక్కువగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు ఆశలకు గండిపడినట్లే అనే చర్చ కూడా సాగుతోంది. మరి టాలీవుడ్ సమస్యలను కోరికలను తీర్చేందుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.